లిక్కర్ స్కామ్ లో కోట్లు దోచుకున్న ఎమ్మెల్సీ కవితకు ఒక న్యాయం, తిండి కోసం పోరు చేసుకున్న ఆదివాసులకు ఇంకో న్యాయమా? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. క్రిస్టియన్ సిస్టర్లకు కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి, పిల్లలను బాగా చదివించాలని సూచన. శాంతినగర్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు, మహిళలకు చీరల పంపిణీ. రైస్ మిల్లు భూమి రైతుల నుండి కొనుగోలు చేసిందే, భూ ఆక్రమణలు లేవు, రికార్డులన్నీ సక్రమమే, భూమి పూర్వపు యజమాని కోలటి రమేష్ స్పష్టం. పెద్దపల్లి అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాముల ప్రత్యేక పూజలు, అయ్యప్ప విగ్రహానికి అరటి పండ్లు ఆవు పాలతో అభిషేకం. బానిసత్వం పోవాలంటే బీఎస్పీని గెలిపించండి, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మిస్తాం, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి తహసీల్దార్కు సిపిఐ నాయకుల వినతి పత్రం, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి. 35వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్, మన ఇల్లు పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం అంటున్న కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. పెద్దపల్లిలో కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందన్న రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు. శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్లో ప్రతిభ కనబర్చిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు. ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ ద్వితీయ కోర్సులో బ్రిడ్జ్ కోర్సు, ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరబడుతున్నాయన్న ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్. విద్యార్థుల్లో ప్రతిభ పెంచేందుకు అలయన్స్ క్లబ్ కృషి, రాష్ట్ర జాతీయ స్థాయిలో పంపేందుకు పోటీలు నిర్వహిస్తున్నామన్న సిరిపురం సత్యనారాయణ.